వైపే ఉన్నారని, తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని నల్గొండ ఎంపీ అభ్యర్థి జానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగిన విజయ సంకల్ప యాత్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ్ 20 ఏళ్లలో చేసింది అభివృద్ధి, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 4 ఏళ్లలో చేసి చూపించారని, పదవుల కోసం రాజకీయాలు ఎప్పుడూ వాడుకోలేదని సైదిరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటుకి సంబంధించిన విజయ సంకల్ప సభ హుజూర్ నగర్ నియోజకవర్గ సభని నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం మోడీ 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 అంటా ఉన్నారు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రాబోతా ఉన్నాయి. 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. దానికి ఈరోజు ఎక్కడికి పోయినా నల్లగొండ పోనీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ, ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఎవరు ఓటేస్తారంటే కమలం గుర్తుకి నరేంద్ర మోడీ గారికి అంటా ఉన్నారు. కాదు కదా, కొనేవాడు దిక్కు లేకుండా పోయిండు. ఈరోజు పంటల తరుగులు తీస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్లు, పేకాట క్లబ్బులు మళ్ళా స్టార్ట్ అయినాయి. తప్ప జనం కోసం పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి ఆలోచించండి, మొన్న చేసిన తప్పును సరిదిద్దండి. ఏదైతే రేపు ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశానికి మంచిది, ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుద్ది అని మీరు అందరూ ఆలోచించుకొని కమలం గుర్తుకు ఓటేసి గెలిపారని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా.